ముఖ్యంగా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇచ్చిన పైన నెంబర్లో వాట్సాప్ చేయండి మీ జాతకాలు రెడీ అవుతాయి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తాను జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేస్తాను అలాగే ఆ జాతకాలు లేని వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో ఆడవాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ మగవాళ్ళు రైట్ హ్యాండ్ని పంపిస్తే మీ జాతకాలు రెడీ అవుతాయి మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు అన్నీ చెప్తాను ఇక దానికి ఉన్నటువంటి గురుదక్షిను కూడా మీకు తెలియచేస్తాను ఈరోజు మనం కానీ కుజగ్రహం యొక్క పరిస్థితి కానీ చూసుకుంటే కుజుడు మనకి ఈ కాబోయే రాబోయే సమయంలో అత్యధికంగా దాదాపు ఆరు నెలల పాటు ఆరు మాసాలు వృషభ రాశిలోనే ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది జనరల్గా అన్ని గ్రహాలు కూడా వక్రంగా ప్రయాణిస్తాయి ఒక్కొక్కసారి కానీ కుజుని యొక్క స్తంభన ఇప్పుడు వృషభ రాశిలో జరగబోతుంది ఆల్రెడీ కుజుడు ఇప్పుడు మిథున రాశిలో ప్రయాణిస్తున్నాడు వెనక్కి వచ్చి మళ్ళీ వృషభ రాశిలో ఉండి మార్చి ఏప్రిల్ దాకా ఆ టైం వరకు కూడా వృషభ రాశిలోనే ప్రయాణం చేసే అవకాశాలు మనకి ఈ కనిపిస్తుంది మరి కుజుడు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే కుజుడు వచ్చేసి సర్పకారకుడు అంటే మనం ఏదైనా సరే నాగదోషం ఉంది కుజదోషం ఉంది సర్పదోషం అని రకరకాలుగా అంటుంటారు అన్నిటికీ కారణం ఒకటే కుజగ్రహం అనమాట కుజునికి మళ్ళీ మూడు పేర్లు ఉన్నాయి ఒకటి అంగారకుడు రెండు మంగళుడు మూడు కుజుడు మరి ఈ కుజగ్రహం యొక్క పరిస్థితి కానీ జాతకంలో లగ్నం నుంచి కానీ రాశి నుంచి కూడా అండి లగ్నం ఒకటే చూడకూడదు ఎందుకంటే కుజగ్రహ వ్యవహారంలో రాశి లగ్నం రెండూ చూడాలి రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ కుజుడు రెండవ ఇంట్లో ఉన్న నాలుగవ ఇంట్లో ఉన్న ఏడవ ఇంట్లో ఉన్న ఎనిమిదవ ఇంట్లో ఉన్న పన్నెండవ ఇంట్లో ఉన్న దీనిని కుజదోషము అని అంటారు కుజదోషం బాగా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అంటే కుజగ్రహం యొక్క డిగ్రీని బట్టి జాతకంలో క్లియర్గా మనం చెప్పొచ్చు కుజదోషం అంటే మరి దీనివల్ల వచ్చే నష్టం ఏమిటంటే అయ్యా ఇదేదో పెద్ద ప్రాబ్లమాటిక్ ఇష్యూ కానే కాదు దోషము అంటే పది మందిలో ఎనిమిది మందికి ఉంటుందండి రాశి నుంచి కానీ లగ్నం నుంచి కానీ కుజుడు రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానంలో ఖచ్చితంగా ఎక్కడోకడు ఉంటాడు కాబట్టి పెళ్ళి అయ్యేటప్పుడు జనరల్గా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కుజదోషం ఉన్న అబ్బాయికి కుజదోషం ఉన్న అమ్మాయితోనే పెళ్లి చేయాలి ఇద్దరికి కుజదోషం ఉంటే కుజదోషం మాఫీ అయిపోతుంది అని చెప్పేసి పెద్దలు అంటారు అయితే కుజదోషం అనేది జనరల్గా ఏం చేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి గమనించారంటే పిల్లల చదువులో కాస్త ఇబ్బందులు ఆటంకాలు అడ్డంకులు మధ్యలో బ్రేక్ రావటాలు ఇలాంటివన్నీ కూడా కుజగ్రహం బాగా కల్పిస్తుంది అనమాట కుజగ్రహ దోషంగానే ఎక్కువగా ఉంటే చదువులో వెనకబడిపోవడం అలాగే అనుగుణ పనులు ఆటంకాలు అడ్డంకులు అధికంగా ఉండడం కోపము చిరాకు ఎక్కువగా ఉండడము అలాగే వివాహానికి చాలా టైం తీసేసుకోవడం ఉద్యోగంలో స్థిరత్వం రాకపోవడం వ్యాపారంలో లాస్ రావడం అలాగే బంధువులతో స్నేహితులతో లేనిపోని విరోధాలకి కూడా ఈ కుజగ్రహం యొక్క స్థితి మంచిది కాదని చెప్పేసి పెద్దలు చెప్తారు కాబట్టి చక్కటి వివాహానికి చక్కటి సంతానానికి కుటుంబానికి అన్నిటికీ కూడా కుజుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి కుజదోషాన్ని నివారించాలి అంటే మనం ఖచ్చితంగా కుజగ్రహానికి అధిపతి ఎవరు అని కానీ చూసుకుంటే నూటికి నూరు శాతం మన తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు కానీ ఎక్కడైనా కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామిని ముందుగా చెప్తారు కొన్ని ప్రాంతాలలో చాలా తక్కువ సంఖ్యాకులు ఉంటారు వాళ్ళు నరసింహస్వామి గురించి చెప్తారండి ఇది రెండే మనకు ఎక్కువగా మంగళవారం నాడు ప్రత్యేకంగా వీళ్ళిద్దరికీ పూజల్లో చాలా బాగా జరుగుతాయి నరసింహస్వామికి కానివ్వండి సుబ్రహ్మణ్య స్వామికి కానివ్వండి తమిళనాడులో మురుగర్ అంటారు ఇన్ని మురుగర్ మురుగన్ మురుగప్ప అని అనుస్తారు ఈ మురుగర్ అంటే ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులకి మొట్టమొదటి సంతానం మరి ఈయన కుజగ్రహానికి అధిపతి అన్నమాట ఆధిపత్యం వహించినటువంటి భగవంతుడు కాబట్టి ఈ దోషాలని తొలగించడాని కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కుజగ్రహానికి పరిహారం కోసం సుబ్రహ్మణ్య స్వామి గుడికి దగ్గరలో ఉన్న గుడి కానీ లేదా క్షేత్రాలు కానీ దర్శించవచ్చు అక్కడ నాగప్రతిష్ట కుజదోష నివారణ సర్పదోష నివారణ అని అనేక రకాలుగా చెప్తారు వాటిని చేసుకోవటం వల్ల మీకు ఆ దోషం నుంచి బయటపడే అవకాశాలు బాగా ఉంటాయి ముఖ్యంగా ఈ దోషం ఉన్నవాళ్ళు వెంటనే తెల్ల పగడము అనే రాయి ఉంటుంది మూడు క్యారెట్లు ఆ పైన నాలుగు ఐదు వాళ్ళ వాళ్ళ బరువు దేహ బరువుని బట్టి ఆ ఏజ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది ఆ రాయిని మంగళవారం నాడు రెండు చెంచా పాలలో నీళ్ళలో కడిగి చందనము కుంకుమ పెట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో కానీ చక్కగా పూజలో పెట్టి దానిని మీ పేరు మీద అర్చన చేసి మీ యొక్క ఉంగరం వేలికి పెట్టుకొని నేను చెప్పిన మంత్రాన్ని రెగ్యులర్గా ఏడు సార్లు రోజు చదవడం వల్ల ఖచ్చితంగా మీకు కుజదోషం నుంచి బయటపడే అవకాశాలు బాగా ఉంటాయన్నమాట జీవితంలో ఒక్కసారి మీరు కుజదోష నివారణ కోసం కుకే సుబ్రహ్మణ్య కర్ణాటకకు వెళ్ళండి అక్కడ మీరు నేను చెప్పిన విధంగా పరిహారం చేసుకొని రండి మీకు అనేక అనేక శుభాలు జరుగుతాయి సుబ్రహ్మణ్య స్వామి యొక్క డిపార్ట్మెంట్ అంటే కుజుడు కుజుడు అంటే ఏమిటంటే అన్నదముల మధ్య సఖ్యత అక్క చెల్లెల మధ్య సఖ్యత బంధువుల మధ్య రిలేషన్షిప్పు అలాగే తల్లి భర్తలు గొడవలు లేకుండా ఉండడము భర్త మధ్య విడాకుల దాకా వెళ్ళిన గొడవలు కూడా కుక్కే వెళ్ళి రావడంలో సర్దుమణిగిన సంఘటనలు కొన్ని వేళల్లో నేను చూశాను అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి కుక్కేకి వెళితే పరిష్కారాలు లభిస్తాయి అలాగే పిల్లలు సంతానం లేని వాళ్ళందరూ కూడా చండల్గా అంటారు అక్కడ వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి త్రీ మూడు రాత్రులు అక్కడ ఉండి రావడం దంపతులు చాలా మంచిదవుతుంది సంతానం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి సంతానానికి పెళ్ళికి మాత్రం నూరు శాతం సుబ్రహ్మణ్య స్వామిని మాత్రమే ఆరాధించడం వల్ల రిజల్ట్ పొందిన వాళ్ళు కొన్ని వేల మంది నా లిస్టులో ఉన్నారు కాబట్టి కుజ దోషం అంటే ఏదో భయపడిపోయి అదేదో టె ఇది కాదు పది మందిలో ఎనిమిది మందికి ఉంటుందని మరొకసారి చెప్తున్నా అలాగే కుజుడు ఈ రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాలు ఏడు స్థానాల్లో ప్రయాణం ఉన్నప్పుడు కుజదోషము రాశి రాశి ద్వారా చూసినా చంద్రుడి నుంచి చూసినా లగ్నం నుంచి చూసినా ఇది దోషము అని చెప్పడం జరిగింది కొందరు మూర్ఖంగా మేష లగ్నానికి లేదు మేషరాశికి లేదు వృశ్చిక లగ్నానికి లేదు వృష్టిక రాశికి లేదు ఇవ్వ చెప్తుంటారు అవన్నీ ఏమీ ఉండవండి కర్మ అనేది ప్రతి ఒక్కరు సమానంగా అనుభవించాల్సిందే వీడు వాడు కాబట్టి వీడికి తక్కువ వాడు వృష్టిక లగ్నం కాబట్టి వీడికి ఎక్కువ అలాంటిది ఏమి ఉండదండి నూటికి నూరు శాతం ప్రతి ఒక్కళ్ళకి ఆయా స్థానాల్లో కుజుడు ఉంటే కుజదోషం నూరు శాతం ఉన్నట్టే లెక్క లేదనుకొని మీ యొక్క తెలివిధరలు వాడుకుంటూ పరిహారాలు చేసుకోకుండా అలాగా ఉండడం కాదు పరిహారం చేయండి ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే అన్ని రాసుల్లో ప్రయాణం చేస్తూ కర్కాటక రాశి అతనికి స్థానం అన్నమాట కుజుడికి కుజుడు అంటే అని మీకు ఇప్పుడే చెప్పాను ఈ కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉన్నాడో ఖచ్చితంగా కుజగ్రహము ఆయా లగ్నాన్ని బట్టి కుజుడు దేనికి ఆధిపత్యం వహిస్తున్నాడో అది దెబ్బ పడిపోతుందనమాట ఆ దెబ్బ పడకుండా ఉండడాని కోసము ఖచ్చితంగా మనము నీచ స్థితిలో కుజుడు ఉండే ఉంటే అంటే పునర్వసు నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అది నీచ స్థితి ఇక్కడ ఆశ్లేషల్లో ఒకటి రెండు పాదాలు పర్లేదు కానీ మూడు నాలుగు అంటే ఆ మీద ఎప్పుడైతే కుజుడు వచ్చేసాడో వెంటనే దాన్ని ఆశ్లేష బలి అంటారండి ఆశ్లేష బలి అంటే ఎందుకంటే కుజగ్రహము వచ్చి ఆశ్లేష నక్షత్రము బుధ గ్రహానికి సంబంధించింది అనమాట బుధుడికి కుజుడికి క్షణం పడదనమాట పరమ విరోధులు అనమాట ఎప్పుడైతే కుజుడు వచ్చేసి మీకు ఆ ఆశ్లేష నక్షత్రం మీద కూర్చున్నాడో ఇంకా ఆ జాతకానికి అనేక అనేక అరిష్టాలు అనేక అనేక దెబ్బలు అనుకోని అను అనుకోని ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనమాట అనూహ్యంగా ఆ ఎక్స్పెక్ట్ చేయనంత ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము జాతకంలో చూడడం జరిగింది ఆ ఆశ్లేష బలి గురించి నేను చాలా చెప్పాను చాలా వరకు కానీ మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఏమిటంటే కుజుడు ఎప్పుడైతే మీ జాతకంలో నేను చెప్పిన స్థానంలో ఉండడమే కాకుండా ఆశ్లేష నక్షత్రం మీద కర్కాటక రాశిలో ఉంటే వెంటనే మీరు కుక్కే సుబ్రహ్మణ్య వెళ్ళి ఆశ్లేష నక్షత్రం ఉన్న రోజునే చాలామంది ఏ రోజు పడితే ఆ రోజు చేస్తారు దానికి పరిహారాలు తప్పది ఆశ్లేష నక్షత్రం రోజునే దాన్ని చేయాల్సి ఉంటుంది అప్పుడే నూరు శాతం ఫలితం ఉంటుంది ఒక్కసారి కుక్కే వెళ్ళి ఆ ఫలితాలు మీరు ఎప్పుడైతే చేస్తారో నాగ ప్రతిష్ట కానీ సర్పదోషానికి సరి అన్నీ చేసేసి ఎప్పుడైతే మీరు వస్తారో వెంటనే మీకు ఆ దోషాలని తొలగిపోయి పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి అవ్వడం అన్నదముల మధ్య గొడవలు సమసిపోవటం అలాగే మంచి ధైర్యాన్ని కలిగి ఉండడం సంతానం కలగడం వివాహం కలగడం ఉద్యోగంలో అభివృద్ధి అన్ని రకాలుగా కుటుంబ సంతోషానికి కూడా కుజగ్రహం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పిన విధంగా చెయ్యండి మీ అందరికీ మంచి జరగాలని కోరుతూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం జై శ్రీమన్నారాయణ